జీవని నాలుగవ భాగం మూడవ భాగంలో జీవని జయవర్ధన్కి పెళ్ళైందని తెలిసినా మర్చిపోలేక అతన్ని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది కానీ జయవర్ధన్ ఒప్పుకోడు జీవని మెల్లిగా తనను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకునేలా చేయాలని సతవిధాల ప్రయత్నిస్తుంటాడు కానీ జీవని కుమిలిపోతూ స్లీపింగ్ పిల్స్కి అలవాటు చేసుకుంటుంది జయవర్ధన్ జీవని ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్సు లెటర్సు అన్ని తిరిగి ఇచ్చేస్తాడు కథ కొనసాగుతుంది చాలా రోజుల నుండి జీవని కనపడటం లేదని రాధిక జీవని ఇంటికి వచ్చింది జీవని జరిగిందంతా చెప్పి రాధి నేనే పాపం చేశానో అందుకే తను నాకు దూరం అయిపోతున్నాడు ఎప్పటికైనా తననే చేసుకుంటానో లేకపోతే నేను ఇలాగే ఉండిపోతాను అసలు తనకి నేనంటే ఇష్టమేనా అనిపిస్తుంది నీకు తెలీదు నేను ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నానో ఏదైనా మింగి చావాలని ఉంది కానీ నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళ పరువు తీయకూడదని చెప్పు రాది దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పు ఐ వాంట్ హిమ్ నాకు అతను కావాలి అతని ప్రేమ కావాలి అంతే అంతకు మించి నాకేమీ వద్దు నాకు పిల్లలు కూడా వద్దు తన కొడుకునే నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను ఐ వాంట్ టు గో టు హిమ్ అన్ అని రాధికను పట్టుకుని ఏడ్చేసింది రాధికకు కూడా జీవనిని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్లీజ్ జీవని నువ్వు ముందు కొద్దిగా రిలాక్స్ అవు అని జీవనని కుర్చీలో కూర్చోపెట్టి మంచినీళ్లు తాగించింది నేను రిలాక్స్డ్గా ఎలా ఉండగలను రాది నీకు తెలియదు నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టదు ఏ నాలుగైదు మాత్రలు వేసుకుంటే కానీ రాదు అంతవరకు ఆ నిద్ర కోసం ఎంతగా స్ట్రగుల్ అవుతానో నీకు తెలీదు అంది జీవని నువ్వు మరీ ఇంత వరి అయిపోతే ఎలా జీవని అతని వైపు కూడా ఆలోచించు జయవర్ధన్కి పెళ్ళైపోయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు సో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అని రాధి కంటుంటే మధ్యలో జీవని అంది రాధి నేను ఏమీ కోరటం లేదు ఎక్స్పెక్ట్ లవ్ అండ్ అఫెక్షన్ అంది అవును అయినా సరే ఇలాంటి విషయాలు అంత ఈజీగా అయిపోతాయా నువ్వు ఆలోచించు అసలు ముందు నువ్వు మీ మమ్మీ డాడీ గురించి ఆలోచించు వాళ్ళు ఏమైపోతారు నువ్వు ఇలాంటి మ్యారేజ్ చేసుకుంటాను అంటే ప్లీజ్ జీవని నువ్వు ఇంతగా బెంగ పెట్టుకుంటే ఎలా నెమ్మదిగా ట్యాకిల్ చేయాలి ప్రాబ్లమ్ని అనంది కమాన్ ప్లీజ్ అప్ అసలు నేను రెండు రోజులు రాకపోతే నువ్వు ఏదో ఏదో ఆలోచిస్తావు అలా తిరిగొద్దాం పద అని జీవని బలవంతంగా లేవదీసింది రెండు రోజుల తర్వాత జీవని రాధిక కలిసి ఫస్ట్ షోకి లీలా మహల్కి వెళ్ళారు చాలా రష్గా ఉంది ఇద్దరు టికెట్స్ తీసుకొని బయటకొచ్చి నుంచున్నారు రాధిక జీవని జయవర్ధన్ వచ్చారే అంది నెమ్మదిగా ఎక్కడా అని గబుక్కుని చూసింది జీవని ఇద్దరూ చూశారు పక్కన ఒక అమ్మాయి బాబునెత్తుకొని నుంచుంది వెంటనే జీవని తన ముఖం తిప్పేసుకొని మై గాడ్ రాధి అని రాధిక చెయ్యి గట్టిగా పట్టుకుంది భగవంతుడా నన్ను రక్షించు అని మనసులో అనుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది రాధిక అంది మనం లోపలికి వెళ్ళి కూర్చుందాం అని జీవని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది నెమ్మదిగా ఒక్కొక్కళ్ళే లోపలికి వెళ్తున్నారు వెరక్కి తిరిగేసరికి జయవర్ధన్ వాళ్ళు వీళ్ళ వెనకాలే ఉన్నారు ఇక తప్పదన్నట్లు రాధిక స్మైల్ చేసింది జయవర్ధన్ తన మిస్సెస్ని పరిచయం చేశాడు రాజ్యలక్ష్మి అని చిన్నగా నవ్వి ఊరుకుంది జీవని రాజ్యలక్ష్మి చేతిలోంచి బాబును తీసుకుంది కానీ వెంటనే బాబు ఏడవటంతో తిరిగి రాజ్యలక్ష్మికి ఇచ్చేసింది అంతేకాని జయవర్ధన్ వైపు చూడలేదు రాధిక మాట్లాడసాగింది అంతలోనే లోపల డోర్ దగ్గరికి వచ్చేసరికి వస్తామని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు రాధిక జీవని చేపట్టుకొని జీవని ఎలా భరించావే మై గాడ్ నువ్వు నిజంగా ఎలా ఫేస్ చేసావు తన మిస్సెస్ని అనంది జీవని చిన్నగా జీవం లేని నవ్వు నవ్వి వాళ్ళు ఎవరో కాదే నా వాళ్లే ఆవిడ బాగుంది కదూ బాబు కూడా బాబు కూడా బాగున్నాడు కదూ అంది ఇంటికి వచ్చిన జీవనికి వాళ్ళు ముగ్గురే గుర్తుకు రాసాగారు వాళ్ళ చిన్న ఫ్యామిలీ ముద్దుగా ఉంది అనిపించింది కాంత్ ఎంత ముద్దుగా ఉన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు కూడా జయవర్ధన్ తన వైపు చూడలేదు అయినా ఆవిడ చిన్నగా నవ్వింది ఆవిడ చల్ చాలా మంచావిడలా ఉంది అనుకుంది మనసులో జయవర్ధన్ ఇంటికి వచ్చి నిద్రపోతున్న కాంతిని మంచం మీద పడుకోబెట్టి బట్టలైనా మార్చకుండా కళ్ళ మీద చేతులుంచుకొని కొడుకు పక్కన పడుకొని జీవని గురించి ఆలోచించసాగాడు ఆ అమ్మాయి తనని తన వాళ్ళని చూసి కొద్దిగా డల్ అయింది ఇక జీవని ఇంటికి తీసుకొస్తే తన మనసు మారుతుందేమో చూడాలి అయినా ఆ అమ్మాయిని బయట అయ్యి ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉండకూడదు అసలు పట్టించుకోకుండా ఉంటే తన మటుకు తను మ్యారేజ్ చేసుకుని సుఖంగా ఉంటుంది కానీ వచ్చే జన్మ అంటూ ఉంటే తనకి జీవితంలో జీవనీయే రావాలి అని అనుకుంటుండగా ఏవండి మిమ్మల్ని భోజనానికి రండి అప్పుడే పడుకున్నారేమిటి అంది రాజ్యం గదిలోకి వస్తూ ఏం లేదు పద అంటూ భార్యమైన కాలే భోజనం చేయడానికి వచ్చాడు ఇంకా ఆలోచనలు కట్టిపెట్టి ఆ రోజు ఇంకా అక్కడికి జీవనికి నిద్రలేదు ఇక్కడ జయవర్ధన్కి నిద్ర లేదు ఏవేవో ఆలోచనలతో నిద్ర గడిపేశారు జీవని తల్లిదండ్రులు ఈ మధ్య అదోలా ఉండటం చూసి జీవనికి బోరు కొడుతుందేమో అని ఒక రెండు నెలలు అలా టూర్కి వెళ్ళవేద్దామని బిజినెస్ అంతా మిగతా వాళ్ళకప్ప చెప్పి అంతా అరేంజ్ చేసుకున్నారు సడన్గా ఈ టూర్ ఎందుకు అర్థం కాలేదు జీవనికి అంటే తనకి ఎక్కడికి వెళ్ళాలని లేదు కానీ తప్పదు రాధిక కూడా అంది కొన్నాళ్ళు అలా తిరిగి వస్తే నీకు కూడా మార్పు ఉంటుంది వెళ్ళు అంది జీవని అంది అప్పుడే నాకు జయవర్ధన్కి పరిచయం అయ్యి పది నెలలు కావస్తుంది ఈ మే రాగానే వన్ ఇయర్ పూర్తి అవుతుంది ఈ టెన్ మంత్స్లో తను నాకు దూరం అయ్యి దగ్గర అయ్యి మళ్ళీ దూరం అయిపోయాడు నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని బాధగా నిట్టూర్చింది రెండు నెలలు బాగా టూర్ చేసి మే ఫస్ట్ వీక్కి మద్రాసుకు వచ్చి అక్కడ జీవని చిన్నాన్న దగ్గర దిగారు జీవని చిన్నాన్న జీవనిని కొన్నాళ్ళు అక్కడ ఉండమని అన్నారు జీవని తల్లి తండ్రి కూడా ఒప్పుకోవడంతో ఆమె మద్రాసులో ఉండిపోయింది ఒక నెల ఉండి వస్తానని మే ఇరవై తారీఖున తన చిన్నాన్న కూతుర్ని తీసుకొని ఒక రెండు గ్రీటింగ్స్ కొంది జయవర్ధన్కి పోస్ట్ చేసింది చిన్న స్లిప్ రాసి ప్లీజ్ డోంట్ రిటర్న్ ద కార్డ్స్ టు మీ ఇఫ్ యూ డోంట్ వాంట్ టేక్ దెమ్ ఇంటూ పీసెస్ టేర్ దెమ్ ఇంటూ పీసెస్ అని రాసి పోస్ట్ చేసింది ఫస్ట్కి అలా జయవర్ధన్ దగ్గర నుంచి కార్డ్ వచ్చింది యువర్ స్పెషల్ అనే హెడ్డింగ్స్తో ఎంతో నచ్చింది జీవనికి ఆ కార్డు అలాగే జయవర్ధన్ బర్త్డేకి కూడా పంపింది కానీ అక్కడి నుండి ఎటువంటి సమాధానం రాలేదు ఇంకో టెన్ డేస్ తర్వాత జీవని వైజాగ్ వచ్చింది ఆ తర్వాత ఎన్ని ఫోన్ కాల్స్ చేసినా జయవర్ధన్ దొరకలేదు ఇంకేం చేయలేక ఊరుకుంది ఒకరోజు జీవని బుక్ షాప్కి వెళ్ళింది ఏవో బుక్స్ కొనుక్కొని వస్తుంటే బయటికి రాగానే జయవర్ధన్ కనబడ్డాడు జీవని చూసి స్కూటర్ తన దగ్గరగా తీసుకొచ్చి ఆపాడు జీవని సీరియస్గా బాగున్నారా అని అడిగింది జయవర్ధన్ నవ్వుతూ బాగున్నాను నీ కార్డ్స్ అందాయి చాలా బాగున్నాయి కూడా అన్నాడు థ్యాంక్ గాడ్ తిరిగి పంపలేదు అంది జీవని కొద్దిగా కోపంగా ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు వస్తావా జీవని అని అడిగాడు ఆశ్చర్యంగా మీ ఇంటికే అయితే మీకు చాలా ధైర్యం వచ్చేసింది అన్నమాట అని ష్యూర్ నేను కారులో వస్తాను అని కారు వైపు నడిచి సడన్గా ఆగి ఒక్క నిమిషం అని బుక్ షాప్ పక్కన ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళొచ్చింది ఐదు నిమిషాల్లో డ్రైవర్ జీవనని చూడగానే బ్యాక్ డోర్ తీసి పట్టుకున్నాడు జీవని కూర్చొని అదిగో ఆ స్కూటర్ని వెనకాల పోని అంది అలాగే అని తల ఊపి జయవర్ధన్ స్కూటర్ వెనకాలే పోనిచ్చాడు ఒక ఇంటి ముందు స్కూటర్ ఆపి జయవర్ధన్ కారు దిగి డోర్ తీసి వెల్కమ్ టు మై హోమ్ అని చిన్నగా మెట్ల మీద నుండి లోపలికి దారితీశాడు జీవనికి కొద్దిగా చెమట్లు పట్టసాగాయి కొద్దిగా నర్వస్గా ఫీల్ అవసాగింది అయినా ధైర్యంగా జయవర్ధన్ వెనకాల వెళ్ళింది బయట హాల్లోనే రవికాంత్ ఆడుకుంటున్నాడు జయవర్ధన్ని జీవని కూర్చో అని చెప్పి లోపలికి వెళ్ళి తల్లిని భార్యనే వెంటబెట్టుకొచ్చి పరిచయం చేశాడు నువ్వు ఆ రోజు సినిమా హాల్లో చూసావు కదా అని భార్యతో అన్నాడు రాజ్యలక్ష్మి నవ్వుతూ తల ఊపి మీ ఫ్రెండ్ రాలేదా అని అడిగింది లేదండి జయ ఇక్కడ బుక్ షాప్ దగ్గర కనపడితే ఇక్కడే మా ఇల్లు అని చెప్పి తీసుకొచ్చారు అంది చిన్నగా నవ్వుతూ తల్లి నెమ్మదిగా మీ నాన్నగారి పేరేమిటి ఎక్కడుంటున్నారు అనే వివరాలు అడుగుతుంటే చెప్తూ రాజలక్ష్మి కొంగుచాటు చేసుకుని తన వైపే చూస్తున్న కాంతిని చూసింది ఇలా రా అంటూ కాంతిని దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది జయవర్ధన్ భార్యతో ఇలా రా అని లోపలికి వెళ్ళాడు ఏమైనా ఉందా అమ్మాయికి ఇవ్వడానికి అని అడిగాడు ఇదిగో ఐదు నిమిషాల్లో తెచ్చిస్తాను మీరు కూర్చోండి అంది జయవర్ధన్ బయటికి వెళ్ళేసరికి జీవని కాంత్కి చాక్లెట్ తినిపిస్తోంది వాడు తినటం అయిపోగానే రాజ్యం లెమన్ జ్యూస్ కలిపి తీసుకొచ్చింది జీవని చిన్నగా నవ్వుతూ చేయి కడుక్కోవాలి అంది నెమ్మదిగా లోపలికి రామ్మా అని రాజ్యం జీవనిని లోపలికి తీసుకువెళ్ళింది సింక్ దగ్గర తన చేయి కడుక్కొని కాంత్ మూతి కూడా కడగటం చూసి అయ్యో నేను కడిగేదాన్ని కదా అంది రాజ్యం పర్వాలేదులేండి మీ ఇల్లు చాలా బాగుంది మీరే అంతా సర్ది నీట్గా ఉంచుతారనుకుంటాను అంది ఏదో నాకు చేతనైనంతగా చేస్తాను అంది రాజ్యం మళ్ళీ ఇద్దరు హాల్లోకి వచ్చారు జయవర్ధన్ జీవనికి ఒక గ్లాస్ ఇచ్చి తనొకటి తీసుకున్నాడు తాగి కాసేపు కూర్చుని వస్తానండి అని జయవర్ధన్ అమ్మకు రాజ్యానికి చెప్పి తన దగ్గర ఉన్న కాంతిని తన పర్స్లో ఉన్న చాక్లెట్స్ అన్ని వాడి చేతిలో పెట్టింది జీవని అయ్యో ఇప్పుడే కదా ఇచ్చారు ఇవన్నీ ఎందుకు అంది రాజ్యం జీవని ఏమీ సమాధానం చెప్పకుండా వస్తానండి అంది మంచిదమ్మా ఈసారి ఎప్పుడైనా రా వీళ్ళ నాన్నగారు లేరు ఊరు వెళ్ళారు అంది రమణమ్మ జయవర్ధన్ తల్లి అలాగేనండి ఉంటాను నమస్తే అని ఇద్దరికీ చెప్పి కిందికి దిగి వెళ్ళిపోయింది జయవర్ధన్ జీవన్ వెనకాలే కింద వరకు వెళ్ళాడు వస్తాను అని జయవర్ధన్తో చెప్పి కారులో వెళ్ళిపోయింది జీవని ఇంటికి రాగానే జీవని రాధికకి ఫోన్ చేసి చెప్పింది తను జయవర్ధన్ ఇంటికి వెళ్ళినట్టు అంతే రాధిక విని ఊరుకుంది అంతకు మించి ఏమీ అట్నుంచి సమాధానం లేదు నాలుగు రోజులు ఊరుకునే ఐదవ రోజు తానే డ్రైవ్ చేసుకుంటూ నాలుగు గంటలకి జయవర్ధన్ ఇంటికి వెళ్ళింది రాజ్యం తలుపు తీసి రామ్మ జీవని అని ఆహ్వానించింది జీవని కూడా నవ్వుతూ ఏమి ఊసిపోవడం లేదు సరే అని ఇలా మీ ఇంటికి వచ్చాను అంది అయ్యో ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి రావచ్చు మా అత్తగారు కాంతం తీసుకొని ఇప్పుడే గుడికి వెళ్ళారు వస్తారు వారు ఊరికి వెళ్ళారు నేను వంట ప్రయత్నంలో ఉన్నాను అంది నవ్వుతూ ఓ అవునా అయితే సరే పదండి అక్కడే వంటగదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది జీవని అంత గొప్పింటి అమ్మాయి అలా తన ఇంటికే రావడం గొప్ప అనుకుంటే తిన్నగా వంటగదులు కూర్చుంటాను అంటే ఆ అమ్మాయి కలివిడిగా కలిసిపోవటం అసలు గర్వం లేకపోవడం రాజ్యానికి నచ్చింది నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు అంటూ రాజ్యం వంటగదిలోకి దారితీసింది జీవని నవ్వుతూ రాజ్యం వెనకాలే వంటగదిలోకి వెళ్ళింది అక్కడ బంగాళాదుంపలు సగం కోసి ఉన్నాయి అయ్యో పప్పు ఉడికినట్టుంది గబగబా పొయ్యి దగ్గరికి వెళ్ళింది మీరు వంట పని చూసుకోండి నేను ఈ దింప ఈ దుంపలు కోస్తాను అని కింద కత్తిపీట దగ్గర ఉన్న పీట మీద కూర్చుంది నీకెందుకమ్మా శ్రమ నీ కోసుకుంటాలే అని రాజ్యం అంటున్నా జీవని పర్వాలేదు అంటూ గబగబా కోయసాగింది తనకి కాకపోయినా ఆ తొందరలో జీవని చేయి తెగింది అమ్మో అంది జీవని కెవ్వున రాజలక్ష్మి గబుక్కున వెనక్కి తిరిగి అయ్యయ్యో నేను అంటూనే ఉన్నాను కదా నీకు చేత కాదని అని గబుక్కున ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్లు రక్తం వసుం దగ్గర పోసి గబగబా గదిలోకి వెళ్ళి అయోడిన్ కాటన్ తెచ్చి జీవనికి వేల మీద అద్దింది తెగిన చోట అమ్మో అనరచి మందుతున్నా పళ్ళు బిగబట్టి ఓర్చుకోసాగింది అయినా జీవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది చూసి రాజ్యం కూడా చాలా బాధపడింది జీవని రాజ్యం వైపు చూసి పర్వాలేదు అంటూ కళ్ళు గట్టిగా తుడుచుకొని చిన్నగా నవ్వుతూ పర్వాలేదక్క అంది అక్కానగానే రాజ్యం నవ్వుతూ రా అక్కడ కూర్చుని కబుర్లు చెప్పు నేను నిమిషంలో పని పూర్తి చేస్తాను అంటూ జీవని చేపట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది జీవని అక్కడ కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్తుంటే రాజ్యం చకచకా పనులు చేసుకోసాగింది పదిహేను నిమిషాల తర్వాత కాంత్ రమణమ్మ గుడి నుండి వచ్చారు జీవనని చూడగానే కాంత్ వెళ్ళి ఒళ్ళో కూర్చున్నాడు రమణమ్మ గారు కూడా చాలా సరదా పడ్డారు జీవనం చూసి రాజ్యం అత్తగారికి జీవనికి కాఫీ పెట్టి ఇస్తూ జీవని వేలు తెగిన సంగతి చెప్పింది అయ్యో నా తల్లి అంటూ రమణమ్మ గారు కూడా చాలా బాధపడింది కాసేపు కబుర్లు చెప్పి జీవని వెళ్తానంది కాంత్ తను కూడా వస్తానని ఏడవటం మొదలుపెట్టాడు జీవని వాడిని ఎత్తుకొని రేపు నాలుగు గంటలకు వస్తాను రెడీగా ఉండు వచ్చి బీచ్కి తీసుకువెళ్తాను అంది వాడి కళ్ళు ఆనందంగా మెరిశాయి నిజంగా వస్తావా ఆంటీ అని అడిగాడు నిజంగా వస్తాను ప్రామిస్ అని వాడి బుల్లి చేతిలో చేయి వేసింది బాబుని రాజ్యానికి ఇచ్చి అక్క వీడిని రేపు రెడీగా ఉంచు నేను వీడు అలా తిరిగి వస్తాం అని టాటా చెప్పి వెళ్ళిపోయింది చాలాసేపు రాజ్యం అత్తగారు జీవనికి గర్వం లేకుండా ఎంత కలవిడిగా కలిసిపోతుందో ఎంత మంచి అమ్మాయో అనుకుంటూ పొగడసాగారు రాజ్యం అంది అక్క అంటూ చక్కగా పిలిచింది నాకు చెల్లెలు లేని లోటు తీర్చింది అని చెల్లెలికి పెళ్ళై వెళ్ళిపోయింది ఎప్పుడో ఒకసారి భర్తతో వచ్చింది ఇక మళ్ళీ రాలేదు ఇప్పుడు జీవని అక్క అని పిలవటం ఆమెకు ఆనందంగా అనిపించింది ఆ మర్నాడు కాంత్కి ప్రామిస్ చేసినట్లే నాలుగున్నరకి జీవని కారు తీసుకొచ్చింది ఇక కాంత్ ఆనందం అంతా ఇంత కాదు రాజ్యం కాంత్కి డ్రెస్ చేసి రెడీగా ఉంచింది జీవని కాంత్ ఇద్దరు కారులో బీచ్కి వెళ్ళారు జీవని కాంత్ ఇలా కారులో వెళ్ళగానే అట్నుంచి జయవర్ధన్ మామగారు ఆటో దిగటం చూసి అత్తయ్య మావగారు మీ అబ్బాయి గారు వచ్చేశారు అని గబగబా వీధి తలుపు తీసింది రాజ్యలక్ష్మి లోపలికి వెళ్ళి మావగారికి మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది కాఫీ చేయటానికి ఐదు నిమిషాలలో కాఫీ చేసి మావగారికి అత్తగారికి ఇచ్చి ఇంకో కప్పు గదిలో ఉన్న జయవర్ధన్కి ఇచ్చింది కాంతేడి అడిగాడు జయవర్ధన్ మా చెల్లి వచ్చి వాడిని షికార్ తీసుకెళ్ళింది అంది చెల్లెవరు అన్నాడు ఆశ్చర్యంగా అదేనండి జీవని అని నవ్వుతూ జీవని రావటం వేలు తెగ్గోసుకోవటం అన్నీ వివరంగా చెప్పింది స్టన్ అయిపోయాడు జయవర్ధన్ అయినా మనసులో జీవని అంటే ఇష్టం కాబట్టి విని ఊరుకున్నాడు ఇక ఏమీ అనలేకపోయాడు తండ్రి తల్లి అక్కడ ఊరి విషయాలు మాట్లాడుకోసాగారు జయవర్ధన్కి రాజ్యం వేడి నీళ్లు పెట్టగానే స్నానానికి వెళ్ళాడు ఈ లోగా జీవని కాంతి వచ్చింది రమణమ్మ గారు జీవనిని పరిచయం చేసింది జయ వాళ్ళ నాన్నగారు అంది జీవనివంక చూస్తూ నమస్తే అండి అంది నమస్తే అని రమణమ్మ వంక చూశాడు ఇక రవణమ్మ గారు జీవని పొగడటంతో గబగబా అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది రాజ్యం దగ్గరికి వచ్చేశారా ఇప్పుడే ఆయన కాంతి ఏడి అని అడుగుతున్నారు అంది జీవని నవ్వింది రాజ్యం అది చూసి మనసులో అనుకుంది అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా నవ్వుతుంది స్వచ్ఛంగా కళ్ళా కపటం లేకుండా అనుకుంది ఈలోగా లోపల నుండి జయవర్ధన్ రాజ్యం కాఫీ అని పిలిచాడు అయ్యో మర్చిపోయాను అని గబగబా కాఫీ కప్పులో పోస్తుంటే అక్క నేను నేనిచ్చరానా అంది నెమ్మదిగా అంతకన్నానా తీసుకెళ్ళు నేను ఈ కూర మాడిపోతుంది చూడాలి అంటూ వంటల ముయినిగిపోయింది జీవని కప్పు తీసుకుని జయవర్ధన్ గదిలోకి వెళ్ళింది అటు తిరిగి తలదూవుకుంటున్న జయవర్ధన్ అలికిడి విని ఇటు తిరిగి జీవనిని ఒక్క నిమిషం అలా చూశాడు జీవని గుండె దడదడలాడింది భయంతో అయినా అలాగే జయవర్ధన్ కళ్ళలోకి చూస్తూ కాఫీ అంది ఇవ్వు అన్నట్టుగా చెయ్యి చాచాడు కాఫీ ఇవ్వటానికి కొద్దిగా దగ్గరకు వెళ్ళి నా మీద కోపమా మీరు లేకుండా వచ్చినందుకు అంది జీవని లేదు అని చిన్నగా నవ్వాడు జయవర్ధన్ హమ్మయ్యా అనుకుంది మనసులో ముందు తల తుడుచుకోండి మళ్ళీ జలుబు చేస్తుంది అంది జీవని నువ్వు తుడవచ్చు కదా నీ చీర కొంగుతో అన్నాడు జయవర్ధన్ అబ్బా ఆశ అంటూ జీవని బయటికి పరిగెత్తింది జయవర్ధన్ చిన్నగా నవ్వుకొని అలా జీవని తన గదిలోకి రాగానే తనకి ఏదో అనిపించి అన్నాడు రాజ్యం గుమ్మం దగ్గరికి వచ్చి ఏమండి జీవని ఇంటికి వెళ్ళిపోతోంది అంది ఆ వస్తానండి అంది జయవర్ధన్తో జీవని ఎలా వెళ్తావు అడిగాడు కార్లో వెళ్తాను డ్రైవర్ ఉన్నాడా అని అడిగాడు లేదు తీసుకురాలేదు అంది ఆమె సమాధానంగా నేను రానా అని అడిగాడు పర్వాలేదు నేను వెళ్ళిపోతాను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే రాజ్యం నవ్వుతూ చూడసాగింది జీవని వెళ్తా కాంత్ అంటూ బుగ్గలు ముద్దులాడి టాటా చెప్పి వెళ్ళింది ఆంటీ మళ్ళీ రేపు వస్తావా అని అడిగాడు అందరూ నవ్వేశారు వాడు అలా అడగ్గానే జీవని నవ్వుతూ ఆంటీ వెళ్ళొస్తానండి అని జయవర్ధన్ నాన్నగారికి నమస్తే చేసింది మంచిదమ్మా అన్నారు ఇద్దరు జీవని వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయినా ఆమె గురించి చాలాసేపు మాట్లాడుకోసాగారు జయవర్ధన్ వాళ్ళ మాటలు వింటూ ఆలోచించసాగాడు నేనేమైనా తప్పు చేస్తున్నానా ఇంటికి తీసుకువచ్చి జీవనని ఇంకా ఎంకరేజ్ చేశానా అని ఆలోచించసాగాడు ఈ అమ్మాయికి తనంటే ఎందుకంత ప్రేమ ఇంటికి తీసుకొస్తే తన ఇంటిని తన సంసారాన్ని చూసి వెనక్కి తిరిగి చూడదని తీసుకొస్తే మళ్ళీ తన వాళ్ళందరి మీద అఫెక్షన్ పెంచుకొని వాళ్ళకి ఇంకా దగ్గరయ్యి తమలో కలిసిపోతుంది ఈ అమ్మాయిని ఇంకా ఎలా మార్చటం అతనికి అలా తన ఇంటిలో చూస్తే తనకే మనసు ఎంతో హాయిగా అయిపోతుంది లాభం లేదు తనను తను తనను తను ముందు కంట్రోల్ చేసుకుని ఎలాగైనా ఆ అమ్మాయిని మంచి మార్గంలో వెళ్ళేటట్టు చూడాలి అనుకొని మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిగేటట్టు చూడాలి అప్పటికి కానీ తన మనసు బాగుపడదు అనుకున్నాడు జీవని అలా రెండు మూడు రోజులకొకసారి జయవర్ధన్ వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంది వాళ్ళంతా అమ్మాయిని ఎంతో ఇష్టంగా చూస్తున్నారు ఆ రోజు మామూలుగా జీవని జయవర్ధన్ ఇంటికి వెళ్ళింది రాజ్యం అంటోంది రమణమ్మ గారితో ఏమో మరి ఆయన వస్తానన్నారు వచ్చాక కాంత్కి బట్టలు తీసుకొస్తాను అన్నారు అని గుమ్మంలో జీవనం చూసి రామ్మ అంది ఏంటక్క కా కాంత్కి బట్టలు అంటున్నావు అని అడిగింది జీవని రాజ్యాన్ని అవునమ్మా రేపు కాంత్ పుట్టినరోజు జయ ఊరు వెళ్ళాడు కదా ఇంకా రాలేదు కొత్త బట్టలు కొనరా అంటే వచ్చేస్తాను కదా కొంటాను అన్నాడట వాడేమో ఇంకా రాలేదు అన్నారు రమణమ్మగారు అయితే వాళ్ళ డాడీ ఇంకా రాకపోతే ఊరుకుంటామా ఏమిటి పదరా కాంత్ మనం బట్టలు కొనుక్కుందాం అని కాంత్ని తీసుకెళ్ళి ముఖం కడిగి కాంత్కి డ్రెస్ వేస్తూ అక్క మేము అలా టౌన్లోకి వెళ్ళి వాడికి బట్టలు తీసుకొస్తాను అంది జీవని బాబుకి బట్టలు వేస్తూ అడిగింది మళ్ళా రేపు పార్టీకి ఎంతమందిని పిలుస్తున్నారు అని అడిగింది జీవని పార్టీనా ఏదో సాయంకాలం కుర్చీ మీద కూర్చోబెట్టి పక్క వాళ్ళని పిలిచి అక్షంతలు వేస్తాం ఇంట్లో స్వీట్స్ చేసి పెడతాను అంతే అంది రాజ్యం అదేంటి పార్టీ ఏమీ లేదా అని అనుకుంటూ కాంతిని ఎత్తుకుంది ఉండు డబ్బులు ఇస్తాను అని రాజ్యం అంటుంటే గుమ్మం వైపు పెడుతున్న జీవని సర్లే అక్క అవన్నీ తర్వాత చూసుకుందాం మేము పెడుతున్నాం ఆంటీ మేము వెళ్తున్నాం ఇప్పుడే వచ్చేస్తాం అని కిందికి వెళ్ళిపోయింది ముందు బేకరీకి వెళ్ళి అక్కడ పెద్ద బర్త్డే కేక్ ఆర్డర్ చేసింది రేపు సాయంత్రం ఫోర్కి కావాలి అని చెప్పి డిజైన్ అది ఎలా కావాలో చెప్పింది అక్కడి నుండి బట్టల షాప్కి వెళ్ళి కాంతికి ఖరీదైన సూట్ తీసుకుంది తర్వాత ఇంకా రెండు వెరైటీస్ తీసుకుంది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవటానికి అవన్నీ ప్యాక్ చేయించి తిన్నగా బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళింది బాబుని దించేసి అక్క వస్తాను అంది అయ్యో ఉండమ్మా అని అంటుండగా బాబు తనకి ఆంటీ ఎన్ని బట్టలు కొన్నదో చూపించాడు అవి చూడగానే అమ్మో ఇంత ఖరీదైనవా అంది రాజ్యం ప్లీజ్ అక్క బాబు నా ప్రాణం నాకు నచ్చింది కొని వాడికిచ్చాను వాడి పిన్నగా ఆ మాత్రం కొనిచ్చే హక్కు ఉందని అనుకుంటున్నాను అంది జీవని నవ్వుతూ ఇక రాజ్యం ఏమీ అనలేకపోయింది రవణమ్మ గారు వెంటనే రేపు భోజనానికి వచ్చేయమ్మా సరదాగా ఉంటుంది అంది అలాగే అంది నవ్వుతూ తను బేకరీలో కొన్న మిల్క్ చాక్లెట్ ప్యాకెట్ కాన్ చేతిలో పెడుతూ రేపు మార్నింగ్ లేవగానే మమ్మీకి తాతగారికి నాన్నమ్మకి నీ ఫ్రెండ్స్కి అంటుంటే డాడీకి నీకు అన్నాడు బాబు అందరికీ చాక్లెట్లు ఇవ్వు అంది వాడిని ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ చెప్పి రాజ్యంతోంది రేపు వస్తానక్క ఉంటాను అని బయలుదేరింది మర్నాడు పొద్దున్నే లేచి గబగబా తయారై రాధికని సాయంకాలం పార్టీకి తీసుకు చెప్పి తను కారు తీసుకొని వెళ్ళిపోయింది జీవని వెళ్ళగానే ఆంటీ అంటూ నిన్న కొన్న కొత్త బట్టలు వేసుకున్నా ఉన్నా కాంతి ఎదురొచ్చాడు వాడిని చూడగానే ఎత్తుకొని ఎగిరేసి ముద్దులు కురిపించింది వచ్చావా అమ్మ నీకోసం కలవరిస్తున్నాడు వాడు అంది రాజ్యం రమణమ్మ జయవర్ధన్ అతని తండ్రి వచ్చారు ఓ మీరు వచ్చేశారా అంది జీవని సంతోషంగా జయవర్ధన్ వైపు చూసి అతను ఏమీ అనలేదు నవి ఊరుకున్నాడు ఆంటీ నేనెవ్వరికీ చాక్లెట్స్ ఇవ్వలేదు అన్నాడు ఏం నాన్న ఎందుకు ఇవ్వలేదు ముందు నీకు ఇద్దామని ఎవ్వరికి ఇవ్వలేదు ఆ అను అన్నాడు కాంత్ ఆ ప్రేమకి జీవని మనసు పొంగిపోయింది థ్యాంక్ యూ అంటూ వాడు పెట్టిన చాక్లెట్ తిని తన పర్స్లో ఉన్న చిన్న ప్యాకెట్ తీసి వాడి మెడలో చైన్ వేసింది దానికి లాకెట్ లాగా కాంత్ అని ఉంది ఆల్ ఫ్యాట్స్ ఇంగ్లీష్లో ఉన్నది వేసింది తర్వాత చిన్న రింగ్ రాళ్లతో కే అనే అక్షరం ఉన్నది వాడి వేలికి తొడిగింది చిన్నగా ముద్దు పెట్టుకుంది అలా బంగారు వస్తువులు ప్రజెంట్ చేస్తుంటే జయవర్ధన్ గబుక్కున ముందుకొచ్చి జీవిని ఏమిటిది అని ఇంకా ఏదో అనబోతున్నాడు తలెత్తి సూటిగా అతని కళ్ళలోకి చూసి ప్లీజ్ జయ నాకు కాంత అంటే పంచప్రాణాలు అందుకే వాడు పుట్టినరోజు కాబట్టి నాకు తోచింది ఏదో వాడికి ప్రజెంట్ చేశాను అంది ప్రజెంట్కైనా ఒక హద్దు అని ఇంకా ఏదో అనబోతుంటే వాడి పిన్నిగా మాత్రం నాకు హక్కుందనే ప్రజెంట్ చేశాను ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను జీవని అంది రాజ్యం ఒక్కడుగు ముందుకు వేస్తూ రాజ్యం కంటే ముందుగా జయవర్ధన్ గుమ్మం దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయావంటే ఈరోజు వీళ్ళంతా నాకు భోజనం పెట్టరు కానీ ప్లీజ్ అన్నాడు పోనీలేరా తనకి చిన్నపిల్లలంటే సరదా ఏమో రామ్మ లోపలికి రా అంది రమణమ్మగారు అమ్మయ్య అనుకుని రాజ్యం ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది ఈయన రాత్రి ఆలస్యంగా వచ్చారు ఇప్పుడు ఇదిగో ఇంకా టిఫిన్స్ కూడా అవలేదు అంది రాజ్యం విసుక్కుంటూ రాజ్యం అన్నీ అందిస్తుంటే జీవని టేబుల్ మీద సర్ది జయవర్ధన్ని అందరినీ పిలిచింది నువ్వు కూడా కూర్చో అన్నారు అందరూ నేను అక్క తింటాంలేండి అయినా నేను ఇప్పుడే తినొచ్చాను అంది అందరూ తినాలి అంటే సరే అక్కతో తర్వాత లేండి అంది జీవని నవ్వుతూ కాంత్ ఆంటీ ఆంటీ అంటూ ఆమె వెనకాలి తిరగసాగాడు జయవర్ధన్ ఆఫీస్కి వెళ్తుంటే భోజనానికి తొందరగా రమ్మంది రాజ్యం రాజ్యం వెనకాతల నుంచిన జీవని కూడా కళ్ళతో నవ్వుతూ సాగనంపింది జయవర్ధన్ మనసు ఎంతో హాయిగా అనిపించింది ఈ జీవని నవ్వు చూస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది స్వచ్ఛంగా కల్మషం లేకుండా నవ్వుతుంది అనుకున్నాడు మధ్యాహ్నం అందరూ భోజనానికి కూర్చున్నారు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయిన కాసేపటికి బాబు నిద్రపోయాడు కాసేపు కూర్చుని సాయంకాలం వస్తానని జీవని వెళ్ళిపోయింది సరిగ్గా నాలుగు గంటలకి జీవని రాధికను పికప్ చేసుకుని బేకరీలో కేకు బిస్కెట్సు చిప్స్ చాక్లెట్స్ తీసుకొని అక్కడి నుండి ఒక హోటల్కి వెళ్ళి పకోడీ సమోసాలు కూడా తీసుకుని జయవర్ధన్ ఇంటికి వెళ్ళింది తను వెళ్లేసరికి రాజ్యం హాల్లో కుర్చీలేసి దానిమీద పట్టు చీర వేసి ఉంచింది జీవని చూస్తూనే ఆంటీ అంటూ లోపల నుంచి పరిగెత్తుకొచ్చాడు కాంత్ వెనకాల రాజ్యం వచ్చింది మీకు తెలుసు కదా అక్క తను నా ఫ్రెండ్ రాధిక అంది వచ్చిన రమణమ్మ గారికి కూడా పరిచయం చేసింది రాధికని ఆంటీ నేను నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను అన్నాడు కాంత్ వెరీ గుడ్ నువ్వు చాలా ముద్దొస్తున్నావు నాకు ముద్దిచ్చేయ్ అని బుగ్గ చూపించింది కాంత్ వెంటనే ఆమెకి ముద్దు పెట్టి ఆమె భుజం మీద వాలిపోయాడు పిల్లలు అందరూ రాసాగారు అప్పుడు జీవని గబగబా అక్కడ టేబుల్ ఖాళీ చేసి ముందుకు జరిపి రాజ్యంతో అంది అక్క మీరు నాలుగు డిష్లు అవి తుడిచి రెడీగా పెట్టండి అని పని మనిషిని పిలిచి రాధికతో కిందకు వెళ్ళి కార్లో సామాన్ తీసుకురమ్మంది పని తీసుకొస్తున్న ప్యాకెట్స్ అవి చూసి ఏమిటివన్నీ అని రాజ్యం అనబోతుంటే ప్లీజ్ అంది అందరూ వచ్చాక ఆమె అట్టపెట్టెలోంచి పెద్ద కేక్ తీసింది రాజ్యం రమణమ్మ గారు జయవర్ధన్ అతని తండ్రి అంతా వచ్చారు రాజ్యాన్ని జయవర్ధన్ని అటు ఇటు నుంచోమని కేక్ కట్ చేయిస్తుంటే ఆమె తన బ్యాగ్లోంచి కెమెరా తీసి క్లిక్ అనిపించింది చకచక ఆరు ఫోటోలు తీసింది పిల్లలందరినీ చుట్టూ పెట్టి ఒక ఫోటో తాత నాన్నమ్మతో ఒక ఫోటో కాంత్కి సపరేట్గా ఒక ఫోటో రాజ్యానికి ఒక ఫోటో అంతలో రాధిక ముందుకొచ్చి జీవని నువ్వు నుంచో కాంత్తో నేను తీస్తాను అని ఆమె చేతిలోంచి కెమెరా తీసుకుంది జయవర్ధన్ పక్కకు వెళ్తుంటే మీరు కూడా ఉండండి అని చెప్పింది జీవని అక్క నువ్వు కూడా రా అంది వద్దు నాకు చాలా తీసావు కదా నువ్వు కాంతి తీయించుకోండి అని అంది రాజ్యం ఈలోగా రాధిక అడ్జస్ట్ చేసుకొని నువ్వు బాబుకి కేక్ తినిపిస్తున్నట్లు తీస్తాను అంది అప్పటి వరకు కొద్దిగా వెనక ఉన్న జీవని ముందుకు వచ్చి బాబు నోటికి కేక్ అందిస్తుంటే కాంత్ అటు జయవర్ధన్ మెడ ఇటు జీవని మెడ మీద నుండి చేతులు వేసి నించున్నాడు అప్పుడే రాధిక తన చేతిలో ఉన్న కెమెరాని క్లిక్ అనిపించింది రాజ్యం రమణమ్మ గారు అన్ని ప్లేట్స్లో పెట్టసాగారు జీవని లోపలికి రాగానే రమణమ్మ గారు దగ్గరికి తీసుకొని నీదెంత మంచి మనసమ్మా నీ కాంత అంటే ఎంత ఇష్టం ఎంతో బాగుంది వాడి పుట్టినరోజు జై కూడా ఇంత బాగా చేయలేదు ఎప్పుడు అంది ఆమె నవ్వుతూ చిన్న పిల్లలకి సరదాగా ఉంటుంది అని వచ్చిన పిల్లలందరికీ కాంత్ చేత బర్త్డే హ్యాట్స్ ఏంజెల్స్ ప్రజెంట్ చేయించింది ఇక ఇల్లంతా ఒకటే హడావిడి పిల్లలల్లరితో ఇల్లంతా సందడిగా తయారైంది జయవర్ధనికి కొద్దిగా అదోలా ఉన్న పైకి బాగానే మాట్లాడసాగాడు ఏడున్నరకి అందరూ వెళ్ళిపోయాక జీవని రాధిక కూడా లేచారు వెళ్తామని రమణమ్మ గారు ఇంకా నయం భోజనం చేయకుండా వెళ్తారా అని బలవంతంగా భోజనానికి ఉంచారు జీవనికి చాలా అలసటగా ఉంది రాధిక టీవీ వాచ్ చేస్తుంది కాంతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాధిక పక్కనే జీవని కూడా కూర్చుని అలా టీవీ చూస్తూనే నిద్రపోయింది రాజ్యం వచ్చి లేపి జీవని లేమ్మా అన్నీ రెడీగా టేబుల్ మీద పెట్టాను ఇంకా నువ్వు టీవీ చూస్తున్నావు అనుకున్నాను అని లేపింది జీవని నాలికి ఖర్చుకొని అయ్యో భలే మంచి నిద్ర పట్టింది ఇదిగో ఇప్పుడే ముఖం కడుక్కొని వచ్చేస్తాను అని బాత్రూంలోకి వెళ్ళి ముఖం తుడుచుకొని వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది అయ్యో ఏమిటి జీవని ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకోవద్దు అని రాజ్యం గబగబా వెళ్ళి కుంకుమని తెచ్చి జీవనికి బొట్టు పెట్టింది థ్యాంక్స్ అక్కా అని అన్నం ముందు కూర్చుంది అసలు జయవర్ధన్ వైపు చూడకుండా మిగతా అందరితోనూ మాట్లాడసాగింది భోజనాలు అయిన తర్వాత రాధిక జీవని ఇద్దరూ బయలుదేరారు జయవర్ధన్ వెనకాలే స్కూటర్ మీద వస్తానన్నా ఎందుకు వెళ్ళిపోగలం పర్వాలేదు అని కాంత్ అప్పటికే నిద్రపోతున్న నిద్రపోతున్నవాణ్ణి ఎందుకు లేపడమని చెప్పి వెళ్ళిపోయారు రాజ్యం అంది మా జీవంతో పాటు నువ్వు వస్తుండమ్మా అంది అలాగేనండి అంది రాధిక నవ్వుతూ జీవని కళ్ళతోనే జయవర్ధన్కి చెప్పేసి కిందకు వెళ్ళిపోయింది రాధికని వాళ్ళ ఇంటి దగ్గర దింపి జీవని ఇంటికి వెళ్ళింది తల్లి తండ్రి ఇద్దరు జీవని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు భోజనం చేయకుండా జీవనం చూడగానే తల్లి తండ్రి ఇద్దరు ఏమ్మా ఇంత ఆలస్యమైంది అన్నారు ఒక్కసారిగా అయ్యో మమ్మీ సారీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భోజన చేశాను వాళ్ళ బాబు బర్త్డే అందుకని బలవంతంగా ఉంచేశారు అందుకే భోజనం చేయవలసి వచ్చింది అంది పోన్లేమ్మా నువ్వు ఇంకా రాలేదని కంగారు పడుతున్నాం నాలుగు గంటలకి వెళ్ళావటగా అందుకే ఇంకా రాలేదు అని కారు కానీ ఎక్కడైనా ట్రబుల్ ఇచ్చిందో మోనని డ్రైవర్ని కూడా తీసుకెళ్ళలేదట కదా అన్నారు జీవని తండ్రి అవునన్నట్టు తల ఊపి అయినా నేను సేఫ్గా తిరిగి వచ్చాను కదా ఫోన్ చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు అంది సరే మేము బోన్ చేసి పడుకుంటాం నువ్వు వెళ్ళి పడుకో తల్లి అన్నారు ఆయన థ్యాంక్ యూ డాడీ అని తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని గుడ్ నైట్ చెప్పింది చెయ్యి ఊపి మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది జీవని రేపు పొద్దునే వెళ్ళి ఫోటో స్టూడియోలో ఇచ్చి రావాలి ఈరోజు తీసిన ఫిల్మ్ అనుకుంది మనసులో ఎంత అందంగా గడిచింది ఈరోజు కాంత్ నిజంగా నా జీవితంలో కాంతులు తీసుకొస్తున్నాడు ఈ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో సొంత మనుషులాగా అనిపిస్తుంది అనుకుంది మనసులో అలా కలలు కంటూ హాయిగా నిద్రపోయింది కలలో కూడా తను జయవర్ధన్ రాజ్యం కాంత్ అలా నవ్వుతూ కమ్మని కలలు కంటూ నిద్రపోయింది జీవని మర్నాడు ఉదయం జీవని వెళ్ళి ఫోటో స్టూడియోలో ఫిల్మ్ ఇచ్చొచ్చింది ఫోటోలు వచ్చే వరకు జయవర్ధన్ ఇంటికి వెళ్ళకూడదనుకుంది వారం రోజుల తర్వాత ఫోటోలకి రమ్మన్నాడు సరే అని జీవని ఇంటికి వెళ్ళిపోయింది ఆ వారం రోజులు ఎక్కడికి వెళ్ళలేదు రాధిక జీవని దగ్గరికి రెండుసార్లు వచ్చి వెళ్ళింది వారం తర్వాత జీవని ఫోటో స్టూడియోకి వెళ్ళింది స్నాప్స్ అన్నీ బాగా వచ్చాయి అందులో కలర్ ఫోటోలేమో చాలా బాగున్నాయి ఇంటికి వచ్చి తన బెడ్రూమ్లో కూర్చుని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా తీయసాగింది మధ్యలో తను కాంత్ జయవర్ధన్కి తీసిన స్నాప్ వచ్చింది అది కూడా చాలా బాగుంది తను జయవర్ధన్ మధ్యలో బాబు ఎంత బాగుంది ఎప్పటికీ ఇలాగే జయవర్ధన్తో కలిసి జీవితం గడిపేటట్టు చేయమని మనసులో భగవంతుడిని ప్రార్థించింది జీవని ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలకి స్నాప్స్ పట్టుకుని కారు లేకపోవటం వలన ఆటోలో జయవర్ధన్ ఇంటికి వెళ్ళింది అందరూ ఇంట్లోనే ఉన్నారు ఫోటోలు చూసి చాలా సంతోషించారు వచ్చేటప్పుడు జీవని ఆల్బమ్ తెచ్చింది కబుర్లు చెప్పింది రాజ్యం వాళ్లతో కొంచెం చీకటి పట్టడంతో వెళ్తానని లేచి పనిపిల్లను ఆటో తెమ్మని చెప్పింది ఎందుకు నేను దింపుతాను పదా అన్నాడు జయవర్ధన్ పర్వాలేదు మీకు ట్రబుల్ ఎందుకు ఇంకా పొద్దుపోలేదు కదా ఆటోలో వెళ్ళిపోతాను అంది ఏమక్కర్లేదు పదా నేను దించేస్తాను అన్నాడు జయవర్ధన్ రాజ్యం రమణమ్మ బలవంతం చేయటంతో జీవని సరే అంది జయవర్ధన్ స్కూటర్ స్టార్ట్ చేయగానే జీవని వెనకాల కూర్చుంది పట్టుకున్నావా అని అడిగాడు జయవర్ధన్ జీవని ఊ అనగానే తీసుకువెళ్ళాడు మధ్యలో అడిగాడు నేను దింపుతాను అంటే పెద్ద పోజ్ చేస్తున్నావేంటి అన్నాడు నవ్వుతూ పోజ్ కాదు మళ్ళీ ఆ కొస నుంచి ఈ కొసకి రావాలి ఎందుకని వద్దు అన్నాను అని ఒక్కసారి బీచ్ దగ్గర ఆపండి స్ట్రీట్ లైట్ దగ్గర అయినా సరే అనేసరికి జయవర్ధన్ ఒక స్ట్రీట్ లైట్ దగ్గర ఆపాడు జీవని దిగి తన పర్స్లో ఉన్న ఫోటో ఇచ్చింది జీవని జయవర్ధన్నే చూస్తోంది జయవర్ధన్ అది చూసి మనసులో ఎంతో సంతోషపడినా పైకి ఏమి అనకుండా తలెత్తేసరికి జీవని తనకేసి చూడటంతో ఆమె కళ్ళల్లో మెరుపు చూసి ఇంకేమీ అనలేకపోయాడు బాగుంది కదూ అని అడిగింది అవును బాగుంది కానీ ఇంటి దగ్గర దింపొచ్చా అని జయవర్ధన్ స్కూటర్ స్టార్ట్ చేశాడు జీవని వెనకాల కూర్చొని జయవర్ధన్ నడుము చుట్టూ చేతులు వేసి జయా నీకు నచ్చలేదా అంది భుజం మీద గడ్డ మానిస్తూ ఎందుకు నచ్చలేదు చాలా నచ్చింది అన్నాడు జయవర్ధన్ జీవని ఇంకా ఏమీ అనకుండా జయవర్ధన్ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది జయవర్ధన్ ఇంటికి కొద్ది దూరంలో ఆపి దిగు జీవని అన్నాడు జీవని దిగి గుడ్ నైట్ జయ అండ్ థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ అని నవ్వింది జీవని బుగ్గగిల్లి గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు జయవర్ధన్ నవ్వుకుంటూ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది జీవని అమ్మా జీవని అని తండ్రి పిలవడంతో వస్తున్నా డాడీ అంటూ జయవర్ధన్ ఫోటో చూస్తున్న జీవని అది తలగడ కింద పెట్టి పరిగెత్తింది ఏం లేదమ్మా ఈరోజు నేను చూసుకోవటానికి మధు అనే అబ్బాయి ఢిల్లీ నుండి వస్తున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్లకు అని కార్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు జీవనికి ఒక్కసారిగా యోమయంగా అనిపించి నెమ్మదిగా తల్లి దగ్గరికి వెళ్ళింది అమ్మా డాడీ ఏమిటంటున్నారు అంది మీ డాడీ నీకు సరిగ్గా చెప్పలేదా అంటూ మధు అనే అబ్బాయి ఢిల్లీ నుంచి వస్తున్నాడు ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నవాళ్ళు అని జీవని వంక చూసి ఏమ్మా నీకిష్టం లేదా అని అడిగింది జీవని మాట్లాడకుండా తలవంచింది సుందరమ్మ జీవని దగ్గరగా వచ్చి జీవని గడ్డం పట్టుకొని పైకెత్తి నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంది ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నాకు ఇప్పుడప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదు అంది ఏడుస్తూ ఇంతదానికి ఏడుస్తామేమిటే ఇంకా కుదరలేదు కదా నీకు నచ్చితేనే చేస్తాం లేకపోతే లేదు అని ఎంతో ప్రేమగా చెప్పింది జీవనికి జీవని మనసులో ఒక్కసారి అనుకుంది నా తల్లి తండ్రిని నేను మోసం చేయటం లేదు కదా అనుకొని ఇంకేమీ అనుకుండా మేడ మీదకి వెళ్ళి ఏడవసాగింది తన ఏమని చెప్తుంది ఒక పెళ్ళి అయిన వాడిని చేసుకుంటానంటే మమ్మీ డాడీ ఏమంటారు వాళ్ళకి ఒక్కగానొక్క అయినందుకు బాధపడతారు ముందు బాధపడిన తర్వాత నా జీవితం చూసి వాళ్ళే చాలా సరదా పడతారు జయవర్ధన్ని తప్ప ఇంకెవ్వరిని తన మనసులోకి రానివ్వదు అది మటుకు నిజం అనుకొని అలా ఆలోచిస్తూ కూర్చుంది జీవని తండ్రి పిలవటంతో కిందికి వెళ్ళింది చాలా సింపుల్గా తయారయ్యింది కంటే అసలు తయారవ్వలేదు అంటే బాగుంటుంది అయినా జీవని అందంగా మెరిసిపోతుంది తల్లి ఎంత బ్రతిమిలాడినా ఇంతకంటే తయారవ్వను అని భీష్మించు కూర్చుంది ఇంకా చేసేది లేక ఊరుకున్నారు తల్లి తండ్రి మధుకి జీవని మెట్లు దిగి వస్తుంటేనే నచ్చింది ఆ సింప్లిసిటీ అంటే మధుకి చాలా ఇష్టం జీవని అసలు మధు వంక చూడలేదు అది గమనించిన మధు అన్నాడు నేను మాట్లాడొచ్చా అన్నాడు నవ్వుతూ జీవని తండ్రితో తప్పకుండా బాబు అని తల్లి తండ్రి లోపలికి వెళ్ళిపోయారు మధు అడిగాడు జీవని మీరు చాలా మంచి గార్డెన్ పెంచుతున్నారే వచ్చి చూపిస్తారా అని అడిగాడు జీవని సీరియస్గా రండి అని గార్డెన్లోకి దారితీసింది మీరు చాలా సింపుల్గా ఉన్నారు నాకు సింపుల్గా వాళ్ళంటే బాగా నచ్చుతారు ఐ లైక్ సింప్లిసిటీ వెరీ మచ్ ఒక అమ్మాయి తనని చూడటానికి ఎవరో వస్తున్నారని తెలిసి తలదవ్వకుండా అట్లీస్ట్ ఒక మంచి చీరైనా కట్టకుండా కూర్చుందంటే మీరు దాని సింప్లిసిటీ కింద తీసుకున్నారు కానీ అది కరెక్టేనా అన్నాడు మధు కానీ అది కరెక్ట్ కాదేమో ఆ అమ్మాయి మనసులో ఇంకేమైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తన మనసులో ఇంకెవరైనా ఉన్నారేమో అంది జీవని సీరియస్గా మధు ఒక్క నిమిషం నడుస్తున్న వాడల్లా ఆగిపోయి యు మీన్ అని ఆగిపోయాడు జీవని సీరియస్గా అంది మిస్టర్ మధు నాకు ఒక వ్యక్తి అంటే ఇష్టం కానీ అతన్ని చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది సో మా పేరెంట్స్కి చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు వాళ్ళకి ఇష్టం కాకపోతే బలవంతంగానైనా పెళ్లి చేయొచ్చు అందుకే నేను వాళ్ళకి చెప్పకుండా మీకు చెప్తున్నాను ఐఎమ్ వెరీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ అంది జీవని మధుకి ఒక్క నిమిషం నోట్లోంచి మాట రాలేదు కానీ ఎలాగో ఇట్స్ ఆల్ రైట్ ఐ హోప్ యు విల్ సక్సీడ్ ఇన్ యువర్ మ్యారేజ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అన్నాడు థ్యాంక్స్ మధు అర్థం చేసుకున్నారు అదే సంతోషం ఇందులో ఏమైనా తప్పున్నా నన్ను క్షమించండి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదు అంది జీవని కమ్ లెట్స్ గో అని లోపలికి దారి తీశాడు లోపలికి రాగానే వస్తానండి నమస్తే అని మధుకి చెప్పి గబగబా మేడ మీదకి వెళ్ళిపోయింది జీవని వెళ్తున్న ఆమె వైపు ఒకసారి చూసి ఎవరో చాలా అదృష్టవంతుడు ఇంతగా ప్రేమించే అమ్మాయి దొరికింది అని మనసులో అనుకుని ఒక రెండు నిమిషాలు ఉండి మధు లేచాడు వెళ్ళడానికి నేను వెళ్ళాక మీకు రాస్తాను అని వెళ్ళిపోయాడు రెండు వారాల తర్వాత మధు దగ్గర నుండి జీవని తండ్రికి ఉత్తరం వచ్చింది మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు అది ఇంటి దగ్గర తీరిగ్గా చదవచ్చు కదా అని ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి రాగానే చదవసాగారు చదువుతుండగానే ఆయన ముఖంలో రంగులు మారసాగాయి వెంటనే భార్యను పిలిచి నీకేమన్నా తెలుసా ఈ సంగతి అని ఉత్తరం ఆమె చేతిలో పెట్టారు దానిని చదవగానే పెళ్లి చూపుల నాడు తనకి జీవనికి జరిగిన సంభాషణ చెప్పింది భర్తతో జీవనిని పిలు అన్నారు ఆయన జీవని కిందకు రాగానే మధు ఉత్తరం సంగతి చెప్పి చెప్పమ్మా నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు అన్నారు ఆమెతో జీవని ఏమి మాట్లాడకుండా తలదించుకుంది తండ్రి దగ్గరకు వచ్చి తలమీద చేయివేసి చెప్పమ్మా జీవని నేనేమి అనను నా సంగతి నీకు తెలుసుగా ఎప్పుడైనా నేను తిట్టడం కానీ కొట్టడం కానీ చేశానా నువ్వెందుకంత భయపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు చెప్పు జీవని నీకు నచ్చిన వాడు ఎవరైనా ఉంటే తప్పకుండా ఎలాంటి వాడైనా సరే మన కులం కాకపోయినా చదువు లేకపోయినా డబ్బు లేకపోయినా ఆస్తిపాస్తులు లేకపోయినా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను చూడు మధు ఎలా రాశాడో మీ అమ్మాయికి నచ్చిన వాడిని చెయ్యండి అని అలా పరాయి వాడితో చెప్పించవలసిన అవసరం ఏమిటి నీ తల్లి తండ్రి గురించి నీకు తెలియదా అన్నారు మీరు ఒప్పుకోరు డాడీ అంది ఏడుస్తూ అరే నువ్వు చెప్పకుండా అలా ఎలా అనుకుంటున్నావు తల్లి నాకు కావాల్సింది నా కూతురు సుఖ సంతోషాలు అంతే చెప్పమ్మా ఎవరతను ఏమైనా చదువుకున్నాడా లేకపోతే ఇంకా చదువుతున్నాడా అబ్బాయి పేరేంటి ఎక్కడుంటాడు అని ఆత్రంగా అడిగారు ఆయన జీవనని జీవన్ని నెమ్మదిగా తలెత్తి అతని పేరు జయవర్ధన్ అతని ఇంజనీర్గా జింక్లో పనిచేస్తున్నాడు అని వాళ్ళ ఇల్లు తండ్రి పేరు అడ్రస్ అన్నీ చెప్పింది ఇంకేమమ్మా నువ్వు ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న అబ్బాయిని ఎంచుకొని నేను ఒప్పుకోను అంటావేం అదేమిటి నేను ఒప్పుకుంటున్నాను అంతేకాదు మంచి రోజు చూసి వాళ్ళ నాన్నగారితో మాట్లాడొస్తాను అన్నారు అయినా ఆమె తలెత్తలేదు జీవనిని అలాగే చూస్తూ ఇంకా ఏమిటి అలా కూర్చున్నావు బీ హ్యాపీ నువ్వు ఇంకేమీ ఆలోచించకు వాళ్ళు ఎంత కట్నం అడిగినా ఇచ్చి నీ పెళ్ళి జరిపిస్తాను ఎంతైనా సరే మా తర్వాత ఇదంతా నీకు చెందవలసిందే కదా అన్నారు ఆయన జీవని అంది ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా అతనికి ఒక మైనస్ పాయింట్ ఉంది డాడీ ఆ మైనస్ పాయింట్కి ఎవ్వరు అగ్రి అవ్వరు బట్ నాకు అది పెద్ద మైనస్ పాయింట్గా అనిపించలేదు అంది ఏమిటమ్మా అది చెప్పు అన్నారు తల్లిదండ్రులిద్దరూ ఏమిటా అన్నట్టు ఎదురు చూస్తున్నారు వెంటనే తండ్రి అడిగాడు అతను తాగుతాడా లేక ఏమైనా అలవాట్లు ఉన్నాయా అని అడిగారు అనుమానంగా లేదు డాడీ ఆయనకి ఆయనకి పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు అయినా నేను అతన్ని ప్రేమించాను కానీ అతనికి పెళ్ళైందని ముందుగా నాకు తెలియదు తర్వాత తెలిసింది అయినా అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాను అది సాధ్యం కాలేదు నేను అతన్ని చూడకుండా ఉండలేను అతను ఈ పెళ్లి సాధ్యం కాదు అన్నా నేనే అతని వెంట పడుతున్నాను అతను నన్ను ఎంత దూరంలో ఉంచాలన్నా నేనే అతనికి అంత దగ్గరగా అయిపోయాను నేను అతన్ని ఇష్టపడినంతగా అతను ఇష్టపడతాడో లేదో నాకు తెలియదు కానీ అతనికి నేనంటే అసహ్యం మాత్రం లేదు అని జీవని ముగించి మీ ఇష్టం ఆలోచించండి నేను పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను లేకపోతే ఇలాగే ఉండిపోతాను మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలుసు కానీ నేను ఈ విషయంలో ఏం చేయలేను మీ నిర్ణయం మీద నా జీవితం ఆధారపడి ఉంది పెళ్ళి అందరికీ ఇష్టమైతేనే జరుగుతుంది లేకపోతే లేదు నేను మాత్రం జయవర్ధన్ ని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు జీవనికి తనని చిన్నప్పటి నుంచి ఎంతో అపురూపంగా ప్రేమగా చూసిన తల్లి తండ్రిని ఎంత బాధ పెడుతోందో తెలుసు కానీ జయవర్ధన్ని చేసుకున్నాక తను గడిపే ఆనందమైన జీవితాన్ని చూసి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ముందు ఎలాంటి వాళ్ళకైనా బాధ కలుగుతుంది అనుకుని అలా పడుకుంది కళ్ళు మూసుకుని ముందుగా జీవని తల్లి తండ్రి ఎంతో సంతోషపడ్డారు పెళ్ళైన వాడిని చేసుకుంటాను అనగానే వాళ్ళకి పెద్ద షాక్లా అనిపించింది అయితే ఏడవటం మొదలుపెట్టారు మగవాడు కాబట్టి ఆయన ఏడవలేదు కానీ దిగులుగా కిన్నులైనట్టు చూశారు కానీ అతనికి కూతురు మీద కోపం రాలేదు ఏం చెయ్యాలో ఆలోచించసాగారు జీవని తల్లి నెమ్మదిగా ఆయన భుజం మీద వేసి రేపు అబ్బాయిని పిలిపించండి ఇంటికి ముందసలు ఆ అబ్బాయితో మాట్లాడాలిగా అంది మీరు మరీ ఇలా డీలా అవ్వకండి ఆవిడ ఆయనతో రండి వడ్డిస్తాను అమ్మాయి కూడా ఇంకా తినలేదు మీకోసం చూస్తోంది అన్నారు అన్ని టేబుల్ మీద పెట్టి జీవనిని పిలిచారు జీవని అసలు తల్లి తండ్రి వంక చూడలేదు నెమ్మదిగా తలదించుకొని భోజనం చేసాగింది అలా తలదించుకొని భోజనం చేస్తున్న జీవని చూస్తుంటే ఇద్దరికీ జాలి కలిగింది అమ్మ జీవని రేపు సాయంకాలం ఒకసారి ఆ అబ్బాయిని మన ఇంటికి తీసుకురా నేను మాట్లాడతాను అన్నారు నెమ్మదిగా జీవని ఆశ్చర్యంగా తల్లి తండ్ర తండ్రి వంక చూసి నవ్వుతూ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ మమ్మీ అంటూ చేసింది సుందరమ్మ గారు జీవని మీద చేయి వేసి నిమిరి ఎందుకమ్మా ఏడుస్తావు ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది నువ్వు రేపు ఆ అబ్బాయిని తీసుకురా అన్నారు తల్లి తండ్రి మామూలుగా ఉండటంతో మనసుకి హాయిగా అనిపించింది ఆ రోజే జీవని రాధికకు ఫోన్ చేసి చెప్పింది తన ఇంట్లో జరిగిన విషయాలన్నీ రాధిక విని ఆల్ ద బెస్ట్ అని మాత్రం ఊరుకుంది ఇంకేమీ అనలేదు జీవని ఫోన్ పెట్టేసి రేపు జయవర్ధన్కి ఫోన్ చేయాలి అనుకుంది కథ కొనసాగుతుంది